Channel Smart Art and Crafts. Ella unnaru baunnara nenu chala baunnanandi ee roju manam inkoka kotta design nechukundamu chaala rojulu tarvata vachanandi hello andi hi andariki andariki hi 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 aithe ee roju nenu ee beads embroidery chesina rings ivi ready made lo manaku dorukutayandi veetitoti nenu chesina design okati smart art and crafts lone channel lone upload chesanandi smart art and crafts adi ఆ ఛానల్ నేమ్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ దాంట్లో అప్లోడ్ చేశాను. అయితే దాంట్లో నేను రింగ్ చుడతా అనేసి చెప్పాను, కానీ లాస్ట్లో వీడియో కట్ అయిపోయిందండి. దానివల్ల దానికి నేను రింగ్కి చుట్టడాన్ని చూపించలేకపోయాను. అది నేను ఇక్కడ చూపిస్తున్నాను. అంటే ఈ ఛానల్లో ఉన్న కొంతమంది ఆ ఛానల్లో కూడా ఉన్నారు, అంటే మేబీ తెలుస్తుంది కదా మాట్లాడుతూ ఉంటే దానివల్ల అనమాట. అయితే ఇప్పుడు నేను ఇలాగే ఈ రింగ్కి థ్రెడ్ ఎలాగైతే చుట్టారో ఇదే విధంగా మనం ఈ రింగ్కి చుట్టుకుందాం. అంటే అందరికీ రెడీమేడ్గా ఇవి అవైలబుల్గా లేకపోతే మనం వీటితో చేసుకోవచ్చు అని చెప్పడానికి అనమాట. అయితే నేను సిల్క్ థ్రెడ్ వచ్చేసి 10 స్ట్రాండ్స్ తీసుకున్నాను. 10 అంటే ఇటువైపు 10, 5 ఇటువైపు 5, టోటల్ 10 అనమాట. 10 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. తీసుకొని ఇలా రింగ్కి పెట్టేసి లాస్ట్ వరకు తీసుకొచ్చి 3 వేసేయండి చివరిలో. చివరి వరకు వచ్చిన తర్వాత 3 వేసేయండి. మూడు వేసేసి దారాలు కట్ చేసేసుకోండి. చాలా సింపుల్గా మనము ఇలా రింగ్స్ చుట్టేసుకొని రెడీమేడ్ లాగా తయారు చేసుకొని మనం ఈ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అది చెప్పడానికి నేను చేస్తున్నాను ఇప్పుడు. ఇలా కట్టేసుకున్న తర్వాత నీడిలుంది కదా, థ్రెడ్ని ఇలా వదిలేయకుండా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని నీడిల్ని రింగ్ కింద వైపు నుంచి తీయండి. తీసి చిక్కు లేకుండా చేసుకొని థ్రెడ్ని ఇలా పట్టుకుంటాం కదా మనం, నీడిల్ని కింద వైపు నుంచి తీయండి థ్రెడ్ లోపలికి. తీసేసి ఇలా లాగండి దగ్గరికి. ఇలా లాగిన తర్వాత కొంచెం అటు ఇటు సరి చేసేసుకోండి. థ్రెడ్లో మెలకలేమన్నుంటే వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇలాగే అండి పట్టుకోండి. పట్టుకొని నీడిల్ని రింగ్ లోపల నుంచి తీసి అలాగే మళ్ళీ థ్రెడ్ కింద నుంచి నీడిల్ తీయండి. ఇలా చాలా సింపుల్ అండి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం కాన్సన్ట్రేషన్తో చూడండి. అంటే చాలామందికి వచ్చు, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నా అన్నమాట. ఇలా నీడిల్ కింద వైపు నుంచి తీయాలి. థ్రెడ్ చిక్కుపడకుండా మన ఫింగర్ ఇలా అడ్డం పెట్టేసి లాగండి. దాని తర్వాత థ్రెడ్ని కూడా కింద వైపు నుంచి తీస్తే మనకి ఇక్కడ వస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ దారాలు ఎగుడు దిగుడుగా వచ్చి మెలక ఏమైనా పడ్డా కూడా కొంచెం అటు ఇటు తిప్పి సరి చేసుకుంటూ ఉండండి, ఆ మెలక అనేది వెళ్ళిపోతుంది. చాలా ఈజీ అండి. ఇలాగే చేస్తూ పోండి, మనకి తొందరగా అయిపోతుంది ఈజీగా. ఇంకా సేమ్ రెడీమేడ్ వాటిలాగే రెడీ చేసుకొని మనం ఈ డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, నాకు వచ్చేసి 2 ఛానల్స్ ఉన్నాయండి. ఒకటేమో స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, రెండేమో స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఇప్పుడు ఈ ఛానల్ అయితే స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ అండి. అంటే దీంట్లో నేను కొన్ని విడిగా ఏంటి వాల్ హ్యాంగింగ్స్, బ్యాంగిల్స్, ఇలా ఇంకా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ థింగ్స్ తోటి చేసే డెకరేషన్ ఐటమ్స్ లాంటివి చేస్తూ ఉంటాను ఈ ఛానల్లోనే. దానివల్ల నేను ఇది డై క్రాఫ్ట్స్ అని పెట్టుకున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా చూడండి. స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో అయితే నేను మొత్తం శారీ కుచ్చులే పెట్టాను. శారీ కుచ్చుకే ఆ ఛానల్ వదిలేసాను. ఇంకా మిగతావి ఏమన్నా ఉంటే దీంట్లో చేద్దామనేసి నేను ఈ స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఒకే ఛానల్లోనే ఒక కాంటెంట్ మాత్రమే పెట్టాలి, మిక్స్ చేయకూడదు. మిక్స్ చేస్తే ఛానల్ వెనకబడిపోతుంది. అందుకోసం అనేసి నేను ఒక కాంటెంట్ ఒక ఛానల్కి వదిలేశాను. కొంచెం ఈ ఛానల్ కొంచెం నడిపిద్దామనేసి నేను అన్నీ మిక్స్డ్ పెట్టేస్తున్నాను అనమాట. రీసెంట్గా కుదరట్లేదు వీడియో చేయడానికి, అందువల్ల పెట్టలేకపోతున్నాను.
ఇంతే అండి, చాలా ఈజీ కదా. ఇలా ఇలాంటి రింగ్స్ రెడీ చేసి పెట్టుకోండి, మనకి డిజైన్ అనేది తొందరగా అయిపోతుంది. ఇదిగో సేమ్ అంతే కదండి, ఈ రింగు ఒకటే. కాకపోతే ఇదేమో ప్లాస్టిక్ రింగ్ చేస్తారండి రబ్బర్తోనే, నేను మీకు చూపిస్తాను. ఇంకా ఇలా ఇలా రబ్బర్ దొరుకుతుంది బయట రింగ్స్ చేయడానికి. ఈ రింగ్స్కి మనకి థ్రెడ్ చుట్టేసి అమ్ముతారు. ఇది వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 1 రూపీ, మనకి ప్యాకెట్కి వచ్చి 50 ఉంటాయి, 50 పీసెస్ వస్తాయి అన్నమాట ప్యాకెట్కి. కానీ చూసారు కదా, ఇది కొంచెం పలచగా ఉంటుంది, ఎందుకంటే 2-3 దారాలు మాత్రమే పెట్టి చేస్తారు, దానివల్ల ఇది ఇలా పలచగా వస్తుంది. అదే మనం చేసుకున్నది అయితే థిక్కుగా ఉంటుందండి. ఇంకా మనకు ఆప్షన్ ఏంటంటే దీనికి మనం బీడ్స్ కూడా చుట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దీంతో చేసిన డిజైన్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. డిజైన్ వచ్చేసి ఇదిగో ఇలా ఉంది. కొంచెం నేను మేకింగ్ వీడియో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు 3 బీడ్స్ తీసుకోండి. స్టార్టింగ్ అయితే ఫస్ట్ 3 బీడ్స్ తీసుకొని ఇలా అల్లాలి. అది ఎలా అల్లాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ 3 బీడ్స్ తీసుకోవాలి కదా, అయితే మనకి ఆల్రెడీ 1 ఉంది కదా, 2 తీసుకుందాం. ఇప్పుడు చాలా సింపుల్ డిజైన్ కదా, సింపుల్ అండ్ గ్రాండ్గా కూడా కనబడుతూ ఉంటుంది ఈ డిజైన్ అనేది. కొంతమంది హెవీగా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, సింపుల్గా లైట్ వెయిట్గా కదా, అట్ ద సేమ్ టైం మనకి గ్రాండ్ లుక్ రావాలి అని అనుకుంటూ ఉంటాం కదా. అలా అనుకున్నప్పుడు ఇలా రెడీమేడ్ పీసులు కానివ్వండి, మనం రెడీ చేసి పెట్టుకున్న పీసెస్ కానివ్వండి, చాలా సింపుల్గా తయారు చేసి పెట్టుకొని మనము ఈ కుచ్చు డిజైన్ చేసుకోవచ్చు. శారీ బోర్డర్స్ అంటాం కదా, శారీ బోర్డర్ తయారు రెడీ చేసుకోవచ్చు అనమాట. శారీ బోర్డర్ కానివ్వండి, శారీ టాజల్స్, శారీ కుచ్చులు ఇలా రకరకాలుగా అంటాం. శారీ కొంగు డిజైన్, శారీ పళ్ళు డిజైన్ ఇలా అంటూ ఉంటాం కదా. అలా ఏ డిజైన్ అయినా సరే, ఏ పేరు పెట్టుకున్న డిజైన్ అయితే మాత్రం మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, తొందరగా ఇంట్లోనే అయిపోతుంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్ డిజైన్. ఇలా 3 స్టెప్స్ వేయండి. ఇప్పుడు 1 స్టెప్ అయిపోయింది కదా, ఇది 2nd స్టెప్. ఇలా కొంచెం మెజర్మెంట్ అవసరం లేకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి చేసేయండి, చాలా తొందరగా అయిపోతుంది. కొత్తగా చేసుకునే వాళ్ళు అయితే కనుక ఇలాంటి డిజైన్లు చూస్ చేసుకోండి, గ్రాండ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారనమాట మీ డిజైన్స్ చూసి. కొంచెం టైం పడుతుంది, టైం అంటే ఇంకా మనం ఈ పూసలు కుచ్చడానికే పడుతుంది టైం, అంతకుమించి ఏం పట్టదు. ఇది మనకి రబ్బర్ వచ్చేసింది కదా, ఈ రబ్బర్కి కూడా నీడిల్ దిగుతుందండి. ఈ థ్రెడ్ ఊడిపోతుంది అన్న భయం ఉన్న వాళ్ళైతే ఈ రబ్బర్కి కూడా కుచ్చేసుకోవచ్చు. ఇలా థ్రెడ్ లోపలికి పెట్టేసి ఇలా వెనక్కనేసేసి 3 బీడ్ వరకు వద్దు, 2 బీడ్స్ వరకే పెట్టేసుకోండి. దాని తర్వాత మళ్ళీ 2 బీడ్స్ తీసుకొని ఎప్పట్లాగా 3 స్టెప్స్ అల్లేసేయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే ఈ డిజైన్ని మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో అయితే అన్నీ ఉన్నాయండి లింక్స్. ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, బిజినెస్ పేజ్, ఫేస్బుక్ గ్రూపు, ఫేస్బుక్ పేజ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాటిలో జాయిన్ అవ్వండి. నాకు వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ చేశారు అని అంటే నేను మీకు రిప్లై ఇస్తాను. ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కాల్ చేసి నాతో మాట్లాడొచ్చండి. ఇప్పటికు చాలామంది కాల్ చేశారు, చాలామంది పిక్స్ కూడా పెడుతున్నారు, నాకంటే చాలా బాగా చేస్తున్నారండి. నాకు మీ డిజైన్స్ చూసిన తర్వాత నాకు కూడా కొన్ని ఐడియాలు వస్తున్నాయి, వాటితో కూడా నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్తో మళ్ళీ రేపు 10:30కి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. అయితే మీకు మెటీరియల్ ఎవరికన్నా కావాలి అని అంటే కనుక మీకు కొరియర్లో పంపించాలి అని అంటే మెటీరియల్ అమ్మాయి నంబర్ వచ్చేసి 9059549229. రమా శ్రీనివాస్ తన పేరు అండి, తను సైదాబాద్లో ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ మీకు కావాలంటే తన నంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ చేయండి, తను మీకు
రెస్పాండ్ అవుతుంది. ఒక కాల్ వెయిటింగ్ కానీ కాల్ బిజీ కానీ కానీ నెట్వర్క్ ప్రాబ్లం కానీ ఉండి తన నెంబర్ కలవకపోతే మీకు అవసరం కాబట్టి మళ్ళీ మళ్ళీ కాల్ చేసి ట్రై చేయండి. లేదంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా లేదా నాకు యూట్యూబ్లో కామెంట్ పెట్టినా కూడా నేను తన రీచ్ అయ్యి మీ గురించి చెప్తాను. నా కాంటాక్ట్లోకి వస్తే అంటే వచ్చినా రాకపోయినా నేనైతే ఇన్ఫామ్ చేస్తానండి. ఎందుకంటే ఎవరికైనా అవసరమే కదా, హెల్ప్ చేస్తే పోయేది ఏం లేదు, మనకి నష్టం ఏం లేదు కదా. దానివల్ల నేను మీకు హెల్ప్ చేస్తానండి. ఇప్పుడు ఈ బీడ్స్ కూడా తను నాకు కాంటాక్ట్ అయ్యిందండి, కొంచెం రిక్వెస్ట్ చేసింది చెప్పండి అనేసి. దానివల్ల నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఎవరికన్నా మెటీరియల్ కావాలి దొరకట్లేదు అని అనుకుంటే తన దగ్గర ఎనీ టైప్ అండి, ఏ టైప్ బీడ్స్ అయినా చాలా ఉన్నాయి, నేను చూశాను. సో మీరు తన్ని అప్రోచ్ అయితే మిగతా డీటెయిల్స్ మీకు చెప్తుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. మళ్ళీ ఇంకో మంచి డిజైన్తో రేపు మళ్ళీ ముందుకు వస్తాను. కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.